అందరికి నా నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో మరొకసారి శాంతియుత వాతావరణంలో సామరస్యాన్ని పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొని అత్యధిక శాతం పోలింగ్ పెంచడానికి సహకరించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలింగ్ సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సంయమనం పాటించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడంలో పూర్తిగా సహకరించడం జరిగింది. జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి నెల్లూరు జిల్లా పోలింగ్లో ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచుకోవడంతో పాటు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడెక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలే సహకరించి ప్రజలే సంయమనాన్ని పాటించి ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొని పోలింగ్ శాతాన్ని కాస్త పెంచడం కూడా జరిగింది. ఈరోజు దాదాపుగా అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 79.63% ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి జిల్లా సగటు నమోదు కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 77% కన్నా 2% అధికంగా ఈరోజు ఓటర్లు పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా విశ్లేషించుకున్న తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రజల అభిప్రాయం, పోస్ట్ పోల్ సంబంధించినటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు కానీ 2 పార్లమెంట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఈరోజు కలిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు రెండు గెలవడానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 8 స్థానాలు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7తో పాటు సర్వేపల్లి నియోజకవర్గం కానీ, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కానీ, ఈ 11 నియోజకవర్గాలు కూడా నెల్లూరు తిరుపతి పార్లమెంటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కానున్నాయి. ఊహించినటువంటి ఫలితాలు, ఊహించినటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో తెలియదు కానీ ఎన్నడూ లేనటువంటి విధంగా ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు, మహిళలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను, ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీస్ అధికారుల మీద చెప్పడం, ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయటం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థవంతమైనటువంటి అధికారులను మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషనే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ వేసినటువంటి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాత ధోరణితో కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రాకుండా చేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడా నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు. For more videos like this, subscribe BigTV channel.